మా పాపకు తెలుగు రాదండి, సో ట్రై చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికి, మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. మా పాప అండ్ మా బాబు ఇద్దరు చాలా చాలా కష్టపడుతున్నారు. మా పాప అయితే వీడియో చేయడానికి చాలా కష్టపడుతుంది క్యూట్ క్యూట్గా. ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజుకి 1 ఇయర్ అవుతుందండి. ఈరోజు మేము 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాము. This one. No, no, not this one. This one. Good job, Ria. And one more. ఫస్ట్ వన్ అనేది ముందు పెట్టు. అది తర్వాత దిస్ వన్. ఓకే, దిస్ సైడ్, దిస్ సైడ్, దిస్ సైడ్, దిస్ సైడ్. ఓకే, ఎనఫ్ ఎనఫ్. వన్ మోర్, వన్ మోర్, వన్ మోర్, వన్ మోర్. ఓకే, వెయిట్ హియర్, హోల్డ్ హియర్. గుడ్ జాబ్, ఎనఫ్ ఎనఫ్. I want to feed Ashit little, only little bit, okay? Just 1 minute, give. I want to take one piece. I want to take one piece. Okay, this one. Okay, that one. Which one? This one? This triangle. Black one. Triangle, where this one? No, this one. This one? This one? Shall I cut here? Yes. And finish. Small triangle. Okay. Small. Happy birthday, Aditi Ashit. How is this, Ria? Yummy? Not like this? Like this? Yes. విచ్ వీడియో డూ యూ లైక్ ఇట్ ఇన్ అదితి ఆశీస్ షో? ఏ వీడియో నీకు నచ్చింది? ఏ వీడియో? మగ్వా మగ్వానా, కాటుక కండ్లేనా, కోలు కోలా? కోలు కోలా. విచ్ వన్ యూ లైక్ ఇట్? ఐ లైక్ కోలు కోలా. కోలు కోలు. ఆశీస్, వాట్ డూ యూ లైక్? రా, విచ్ వీడియో యూ లైక్? Bread sandwich. Egg. Egg. For two bread, you cut the brown skin. Then it will come all white. Then we put the bread here. Then it will be like this. Okay. Bread sandwich and nikistama? Yes? Yes. Hello, everyone. Thank you for supporting Aditi Ashish Show channel. ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజుకి 1 ఇయర్ అవుతుంది. దాదాపుగా 75 వీడియోస్ చేసాం ఇప్పటికీ. ప్రతి వీడియో మాకు చాలా స్పెషలే. పిల్లలతో ఇప్పుడు అనుకుంటున్నాం మేము, ఈ పిల్లలతో ఇన్ని వీడియోలు ఎలా చేసామా అని. ఏ వీడియో చేసేటప్పుడైనా మేము ముందు చాలా ప్రిపేర్డ్గా ఉంటాం, ఎందుకంటే పిల్లలతో చేయడం అంటే చాలా చాలా కష్టం. మనం ఏది మిస్ అయినా మళ్ళీ
దాన్ని మ్యానిపులేట్ చేసేలా ఉండదు. మళ్ళీ చిన్న పిల్లలతో చేయాలంటే చాలా టేక్స్ పడతాయి. మేము ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకంటే పిల్లల మెమొరీస్ ఎప్పటికీ ఉండాలి. మేము జపాన్లో ఉంటున్నాం, జపాన్లో ఉన్న మెమొరీస్ అన్నీ ఉండాలన్నట్టుగా స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేశాక మా అబ్బాయికి కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కుకింగ్ అలా మమ్మీతో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అట్లా చిన్నగా కుకింగ్లో పిల్లలతో చేస్తే ఎట్లా ఉంటుందని స్టార్ట్ చేశాము. అలాగే మేము ఇప్పుడు ఇక్కడ ఉంటున్న జపాన్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం ఫెస్టివల్స్, ఇవన్నీ మాకు మెమొరీస్ ఫ్యూచర్లో ఉండాలన్నట్టుగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాం. వన్స్ ఛానల్ స్టార్ట్ చేశాక వీడియోస్ చేస్తుంటే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. మా పాప ఫస్ట్ సాంగ్ తోటి చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. పాప చాలా మాకు కూడా అనిపించింది పాప న్యాచురల్గా చేస్తుందని. సో తర్వాత పాప కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించింది. ఇంకా మేము కూడా కొన్ని కవర్ సాంగ్స్ చేసాం. ప్రతి కవర్ సాంగ్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఆ ప్రిపరేషన్ మేము ఆ వీడియో చూస్తున్నప్పుడల్లా మాకు ఆ ప్రిపరేషన్స్ అవి ఎలా వచ్చాయి, అవి ఎలా చేసింది, ఎన్ని టేకులు వచ్చాయి, ఇవన్నీ ఆలోచించుకుంటే మాకు ప్రతి వీడియో అప్పుడు మాకు ఒక పెద్ద మెమరీ లాగానే అనిపిస్తుంది. సో ప్యారలల్గా మేము రెగ్యులర్ మా మెమరీస్తో పాటు కవర్ సాంగ్స్ కూడా చేసుకుంటూ వచ్చాము. సో కవర్ సాంగ్స్లో మగువ అందరికీ చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ ఆల్ యువర్ సపోర్ట్. అంటే ప్రతి వీడియోకి ఎంత హార్డ్ వర్క్ చేస్తా అనేది ఇప్పుడు మా వైఫ్ శ్రాంతి చెప్తుంది. శ్రాంతి, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు శ్రాంతి, అసలు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ అండి. మా ఛానల్ని మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా మేము ఇక్కడ జపాన్లో ఉంటున్నాం కాబట్టి మాకు ఇక్కడ ట్రెడిషనల్ వేర్ కానీ ఇంకా బ్యాంగిల్స్ లాంటివి చిన్న చిన్నవి మనకి ఏవేవి కావాలో వీడియోస్ చేయడానికి అవేవి ఇక్కడ అవైలబుల్గా ఉండవు. మనకి ఇండియాలో అయితే వెంట వెంటనే వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాము, ఇక్కడ మాత్రం అలాంటి ఛాన్స్ లేదు మనకి. సో అన్నీ మనమే క్రాఫ్ట్ వర్క్లా చేసుకుంటూ ఉండాలి. ప్రతిదీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ బాగా కష్టపడాల్సి వస్తుందండి. ఇద్దరు పిల్లలతో ఇదంతా చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే, కానీ ఫైనల్గా వీడియో చేసి తర్వాత రిజల్ట్ వచ్చినాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ చేసిన కష్టం అంతా పోతుంది. ఆ వీడియో చూస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చేయాలనే ఎంకరేజ్మెంట్ ఒకటి మాలో వస్తుంది. మేమిద్దరం అనుకుంటాము తర్వాత వీడియో రిలీజ్ అయ్యాక, అరే వీడియో చాలా బాగా వచ్చింది, మళ్ళీ మళ్ళీ కష్టపడాలి చేయాలి అనేది మాలో ఎంకరేజ్మెంట్ వస్తుంది. యాక్చువల్గా మేము జపాన్కి వచ్చినప్పుడు పాప 6 మంత్స్ బేబీ అండి. మేమేంటి 2 ఇయర్స్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము అనే మైండ్ సెట్తో, ఇంకోటి ఏంటంటే వచ్చేటప్పుడు మేము ట్రెడిషనల్ వేరేమిది తీసుకురాలేదు, ఇక్కడ కూడా ఏమి దొరకవు, అన్నీ జీన్స్లు అవి ఇవి టాప్స్ అవే దొరుకుతాయి. ఏమన్నా కొందామన్నా ఎంత కాస్ట్ పెట్టి కొందామన్నా ఏవి అవైలబుల్గా ఉండవు అసలు ఇక్కడ. సో మధ్యలో మా పేరెంట్స్ అలా వస్తే ఒక శారీ రెండు శారీలు అలా తెప్పించుకున్నాను. సో మేము అవే రిపీటెడ్గా మళ్ళీ 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 వాడుతున్నాము. అయితే ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేయ ముందుకు 1 ఇయర్ బ్యాక్ మాకు కొంచెం టైం అంటూ ఉండేది, బట్ వన్స్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అసలు టైం అంటూ అసలు లేనే లేదు, చాలా బిజీ అయిపోయాము. సో యూట్యూబ్ వల్ల మాకు కాన్ఫిడెన్స్ అయితే చాలా పెరిగింది. నీకు ఎప్పుడు డిఫికల్ట్ అనిపించింది అంటే యూట్యూబ్ చేసిన నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు? నాకు డిఫికల్ట్ అంటే కొన్ని వీడియోస్కి కంపల్సరీ ఇది కావాలి,
బట్ అది మన దగ్గర లేదు దొరకదు అన్నప్పుడు కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని దాన్ని ఎలా చేయాలి అని ఆలోచించేదాన్ని ఎక్కువ ఆ టైంలో అరే ఇక్కడ ఉండడం ఎందుకు ఇండియాకి వెళ్తే అన్నీ దొరుకుతాయి కదా అనే ఫీలింగ్ వచ్చేది నాలో నీకు నచ్చిన విషయం ఏంటి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నీకు నచ్చిన విషయం ఏంటి నచ్చిన విషయం అంటే యాక్చువల్గా మాకు మేము బిజీ అయిపోయాం మెయిన్గా చెప్పాలంటే పిల్లలు కూడా ఏదో ఒక విధంగా కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయడము వాళ్ళలో కూడా స్కిల్స్ పెరుగుతున్నాయి కదా అదొకటి నాకు మంచిగా అనిపించింది ఇంకా కూడా ముందు ముందు వాళ్ళని బాగా కెమెరా ముందు తీసుకొచ్చి యాక్టింగ్ చేయించాలని నేను కూడా నాకు నేను బిజీ అవ్వాలని ఏదో ఒకటి చేయాలని అని అనిపించింది ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయేలా ఉంది సో ఫస్ట్ అంటే కెమెరా ముందు మేము కూడా రావడం ఫస్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మా కిడ్స్ ఛానల్ ఇంకా మీరు ముందు ముందు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ Subscribe our channel. Yes! Please support. Please support. Bye!